టీవీకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. సిద్ధం మహాసభలు సంపూర్ణంగా విజయవంతం అవుతున్నాయని హర్షం వ్యక్తం చేసిన వైఎస్ఆర్ పార్టీ విశాఖ నగర అధికార ప్రతినిధి యతిరాజుల నాగేశ్వరరావు. రామచంద్రపురంలో దొంగ నోట్లు ముద్రిస్తున్న ముఠ బలపని పట్టుకున్న పోలీసు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ఆనందం వ్యక్తం చేసిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో నిర్వహిస్తున్న సిద్ధ మహాసభలు సంపూర్ణంగా విజయమవుతున్నాయంటూ వైఎస్ఆర్ పార్టీ విశాఖ నగర అధికార ప్రతినిధి యతిరాజుల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. పెందుర్తి మండలం వేపకుంట సమీపంలో ఉన్న అప్పల నర్సయ్య కాలనీలోని ఉన్న వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో నాగేశ్వరరావు సందర్భంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న ఓవైపు అభివృద్ధి, మరోవైపు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చూసి ప్రజలందరూ ముఖ్యమంత్రికి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. పట్టణం ఎడ్యుకేటెడ్ క్యాపిటల్ అవడం మరి ఇక్కడ ఉన్న వారందరికీ ఉత్తరాంధ్రే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెనకబడిన ప్రాంతం కాబట్టి విశాఖపట్నంలో ఎడ్యుకేటెడ్ క్యాపిటల్ రావడం అనేది చాలా సంతోషకరమైన వార్త అది. అంతేకాకుండా వచ్చే ఎలక్షన్స్లో మరి ఏదైతే 5 ఛానల్స్ మరి ఒక వర్గానికి చెందిన వారు ఎవరైతే ప్రసారం చేస్తూ ఉన్నారో మరి ఆ ప్రసారాన్ని తిప్పికొడుతూ మరి రేపు పొద్దున్న అందరం కూడా వైఎస్ఆర్సీపీకి ఒక్క సీటు కూడా మిస్ అవ్వకుండా ఉత్తరాంధ్ర నుంచి వైఎస్ఆర్సీపీకి అన్ని సీట్లు కూడా మనం కట్టుబెడితే మరి ఖచ్చితంగా ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో ఎడ్యుకేటెడ్ క్యాపిటల్ వస్తుందని మరి ఉత్తరాంధ్రలో ఉన్న వెనకబడి ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిగా డెవలప్ అవుతుందని చెప్పి తెలియచేసుకుంటూ మరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాయ మాటలు విని వాళ్ళు చెప్తున్న ప్రసారం మనం పొరపాటు చేసేలాగుంటే మాత్రం ఉత్తరాంధ్ర అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పి తెలియచేసుకుంటూ మరి అంతేకాకుండా భారతదేశంలోనే 4వ సిటీగా నిర్ధారించిన విశాఖపట్నాన్ని మరి మనం క్యాపిటల్గా చేయడం చాలా సంతోషకరమైన వార్త. అంతేకాకుండా ఇప్పటికే పూర్తి స్థాయిగా క్యాపిటల్ వచ్చే ఉండేది మరి నానా ఏదైతే ఉందో కోర్టులను అడ్డం పెట్టుకొని మరి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక పని వల్ల ఇప్పటివరకు మనం దీన్ని పూర్తి స్థాయిలో సాధించుకోలేకపోయాం. మరి ఇప్పటికైనా సరే మనం వచ్చే ఎలక్షన్స్లో 175కి 175 స్థానాలు మరి వైఎస్ఆర్సీపీకి ఇచ్చేలాగుంటే మరి ఉత్తరాంధ్రలోనే విశాఖపట్నంలో క్యాపిటల్ రాబోతుంది. మరి గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇప్పటికే విశాఖపట్నాన్ని ఎడ్యుకేటెడ్ క్యాపిటల్గా మరి ఆయన ప్రకటించడం జరిగింది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని దొంగనోట్లు ముద్రిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ సందర్భంగా డిఎస్పీ బి రామకృష్ణ విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రామచంద్రపురం రత్నంపేటలో 3 ఇళ్లు అద్దెకి తీసుకుని దొంగనోట్లు ముద్రిస్తున్నారని సమాచారం రావడంతో సిబ్బందితో దాడి చేయగా 75,000 రూపాయల దొంగనోట్లతో పాటుగా దొంగనోట్ల తయారీకి ముద్రించే 2 కలర్ జిరాక్స్, ప్రింటర్లు, ఒక ఐరన్ బాక్సు, ఒక ల్యాప్టాప్, ఒక పేపర్ కట్టర్ను స్వాధీనం పరుచుకున్నామని చెప్పారు. ముద్దాయిలు 4 అదుపులోకి తీసుకోగా చల్ల నూకరెడ్డి, గూడపు వలస విజయనగరం జిల్లా, మిసాల అప్పలరాజు శాంతినగర్ విజయనగరం జిల్లా వీరిద్దరినీ పరారులో ఉన్నారని తెలియజేశారు. ఈ కేసులోని చాకచక్యంగా వ్యవహరించి దొంగ నోట్ల ముఠాను పట్టుకున్నందుకు గాను రామచంద్రపురం సిఐ పి దొరబాబు, రామచంద్రపురం ఎస్ఐ కె సురేష్ బాబు మరియు వారి సిబ్బందిని అభినందించారు. ఈ 500 రూపాయల నోటుకు సంబంధించిన అవన్నీ కూడా ఈ ఒక పెన్ డ్రైవ్ లో పెట్టడం జరిగింది. అదే విధంగా ఒక ల్యాప్టాప్ అలాగే ఈ దొంగ నోట్లు తయారు చేయడానికి 500 నోట్స్ సంబంధించిన పేపర్ కట్టింగ్ మిషన్ని, అదేవిధంగా ఒక ఐరన్ బాక్స్ని, దీనికి సంబంధించిన A1 సైజు పేపర్స్, కాస్ట్లీ పేపర్స్, మళ్ళీ ఈ ప్రింటర్స్కి దీనికి సంబంధించిన కనెక్టెడ్ కేబుల్స్, అదేవిధంగా ఈ 500 నోట్స్కి మధ్యలో మనకి ఇది సెక్యూరిటీ వాటర్ మార్క్ థ్రెడ్ ఉంటుంది, ఆ థ్రెడ్కి సంబంధించిన షీట్స్ కూడా ఒక 10 షీట్లు, ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం పరుచుకుంటామని జరిగింది. చల్లా నూకారెడ్డి అని చెప్పేసి విజయనగరం జిల్లాలో ఉంటాడు ఈయన. ఇతనికి మీద గతంలో కేసులు కూడా ఉన్నాయి. ఏది మన ఈ దొంగ నోట్లకు సంబంధించిన
కేసులు ఇతని మీద పార్వతీపురం టౌను, సాలూరు టౌను, విజయవాడ సిటీ, అలాగే విజయవాడ రైల్వే పోలీస్ మీద వాళ్ళు ఇతని మీద ఈ కౌంటర్ఫీట్ కరెన్సీ తయారు చేయటం, అలాగే చలామణి చేయటానికి సంబంధించిన కేసులు ఇతని మీద నమోదై ఉన్నాయి. ఇతనికి ఈ మోగంటి గోపి మనకు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం చేసామో అతనికి పరిచయం అవటం, వీళ్ళందరూ కూడా ఈ కోవిడ్లో వీళ్ళకి ఉద్యోగాలు పోయటం లేకపోతే కనుక ఇవన్నీ కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడటంతో వీళ్ళు ఏదో విధంగా ఈ పెన్ డ్రైవ్స్ ఇవన్నీ పెట్టుకుని వీళ్ళంతటికి వీళ్ళు లైవ్లో ఈరోజు మన గోపి వాళ్ళ ఇంట్లో అద్దెకున్న ఇంట్లో వీళ్ళు ప్రింట్అవుట్ చేసినప్పుడు మన ఎస్ఐ గారు పట్టుకుంటాం జరిగింది. తర్వాత తీసుకున్న తర్వాత ఇవన్నీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు, దీని మీద ఒక కేసు రిజిస్టర్ అయింది. ఇతను ఈ డబ్లింగ్ కరెన్సీని ఇక్కడ మన ఏజెన్సీలో కొంచెం ఈ సంతలై జరుగుతూ ఉంటే అక్కడ పబ్లిక్లో కూడా అంత అవేర్నెస్ ఉండదు కాబట్టి ఇతను ఈ గంజాయి బిజినెస్ కూడా చేస్తున్నాడు కాబట్టి ఇతను సంబంధించిన ఇవన్నీ కూడా ఆ ఏరియాలో. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతను సంతరించుకుంటుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు ధర్మాన ప్రసాదరావు చెప్పారు. అయితే దీని చరిత్ర సంస్కృతులకు సంబంధించిన సమగ్రమైన గ్రంథం ఏదీ రాలేదని అన్నారు. తన కోరిక మేరకు వామపక్ష భావాలు గలవారైన సీనియర్ జర్నలిస్ట్ నల్లి ధర్మారావు హర్షవల్లి పేరుతోని ఈ గ్రంథాన్ని తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ గ్రంథాన్ని రచించిన ధర్మారావు కలం నుంచి మరెన్నో రచనలు రావాలని ఆయన ఆకాంక్షించారు. మంత్రి క్యాంపు ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమానికి గాను కలిగాంధ్ర సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు గురుగువెల్లిలో లోకనాథం అధ్యక్షతను వహించారు. కవిగా, రచయితగా, జర్నలిస్టుగా శ్రీకాకుళం జిల్లా చరిత్ర సాంస్కృతిక సంబంధించిన కొన్ని గ్రంథాలు ఎప్పటికే ధర్మారావు రాశారని లోకనాథం గుర్తు చేశారు. కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ మంత్రి ధర్మాన చేతుల మీదుగా అరసవెల్లి పాలక మండలి ప్రతినిధులను అభినందించారు. ఆ వార్తలు కూడా నన్ను బాగా ధర్మారావు అంటే ఆకర్షించినాయని నీకు మనవి చేస్తాను. అంత శక్తివంతుడు, పెన్ను పట్టుకుంటే అంత శక్తివంతుడు. ఎవరికి తెలియవు నా బలహీనతలు అనుకునేవి అతను పెన్ను పట్టుకున్న బలహీన బయట పెట్టేసినటువంటి శక్తి ఉన్నాడు. అయితే తర్వాత అలాగే మిత్రులుగా సందర్భం మారి అతను బేసికల్లీ లెఫ్ట్ ఓరియంటెడ్. ఈ హర్షవెల్లిది ఆనాడు ఎవరు రాయకపోవడం వల్ల ఈనాడు ఎవరు లేకుండా పోయాడు. కనీసం ఈ తరంలోనూ ఉన్నటువంటి ఒక రచయిత అయినా ఎంత సమాచారం దొరుకుతుంది, అంత సమాచారం ఈవేళ పుస్తక రూపేణ తీసుకొస్తే అది నెక్స్ట్ జనరేషన్స్కి అందుతుంది అన్నటువంటి సదుద్దేశంతో అందరం కోరడం జరిగింది. ఆయన కూడా దీనికి సమయం ఇచ్చి పరిశోధన చేసి దొరికిన సమాచారాన్ని పుస్తకంలోకి తీసుకురావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఈ పుస్తకం నా చేతుల మీదుగా ఆవిష్కరించడం. అట్లాగే లోకనాథం గారు అన్ని విషయాలు చెప్పారు. లోకనాథం లాంటి ఉపన్యాసకుడు నేను కాదు, నేను నా స్టైల్ అంతా డిఫరెంట్. లోకనాథం ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఒక మంచి ఉపన్యాసం చేయగలగ శక్తివంతుడు లోకనాథ్. నేను నా ఉపన్యాసం తర్వాత ఎవరైనా విమర్శిస్తే భరించలేదు, పాత్రలేదు, ఆవిడేటో ఆ ధైర్యం నాకు అందరికీ ఉండదు. లోకనాథ్ ఎవడు అనుకుని ఎవడు నమ్ముతాడు నా మనం మన నమ్మినోడు గుర్రలో ఎక్కించేద్దాం అన్నటువంటి తాపత్రయం. ఇక్కడ అన్ని విషయాలు ధర్మరావు గారు. మేడ్చల్ జిల్లా మూసాపేట్ ఈదమ్మ రజక సంఘం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీ రేణుక ఏలమ్మ ఈదమ్మ మైసమ్మ బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రముఖులు, సంఘం సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గుడి చైర్మన్ పెద్ద యాదయ్య, వైస్ చైర్మన్ పెద్ద శంకర్, అధ్యక్షులు నోముల సుందర్, ప్రధాన కార్యదర్శి నోముల యాదగిరి, సలహాదారులు నోముల సాబులు, నోముల రాజు, నోముల యాదయ్య మరియు నోముల శ్రీశైలం, నోముల అశోక్, నోముల నరేష్ బాబు, నోముల ప్రవీణ్ బాబు, నోముల బాబు, నోముల శేఖర్, నోముల చిట్టుబాబు, సంఘం సభ్యులు, బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని ముసాపేట ఈదమ్మ రజక సంఘం మాటలు మరియు సాంస్కృతిక కార్యదర్శి నోములను రవి తెలిపారు.
పెందుర్తి నియోజకవర్గంలో జనసేన పార్టీలో ముసలం మొదలైంది. పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలతో జన సైనికులు అందరూ పార్టీని వీడుతున్నారు. దీనిలో భాగంగా పెందుర్తి మండలం చిన్నముసిరివాడ ప్రాంతానికి చెందిన జనసేన పార్టీ సీనియర్ నాయకుడు కొత్తపల్లి సాయితో పాటుగా మరో 150 మంది జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి అధిప్ర సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ పార్టీ కండువ కప్పి వైసీపీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువకులందరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చూసి ఆకర్షితులై వైసీపీ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జనసేన మరియు టీడీపీకి సంబంధించినటువంటి 150 మంది యువకులు, సోదరులు సాయి గారి ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యంగా విద్యా వ్యవస్థకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఈ యువకులందరూ కూడా చక్కగా చదువుకోవాలి, మంచి ఉన్నత స్థానాలకు వెళ్ళాలని అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు. వాళ్ళ మరిన్ని ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించేటువంటి దిశగా 70% ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలి అనేటువంటి ఒక జీవోని కూడా తీసుకొచ్చి అనేక రకాలైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా కల్పిస్తున్నారు. వాళ్ళ యువకులందరూ కూడా మళ్ళీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవడానికి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చినందుకు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే నమ్మకంతో ఏదైతే గౌరవంతో ఈ పార్టీలోకి వచ్చారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వాళ్ళకి అన్ని రకాల ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని సొంత అన్నదమ్ముల్లో చూసుకునేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి సోదరులు సాయి గారికి, వాళ్ళతో పాటు వచ్చినటువంటి బృందం అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ గతంలో జనసేనలోని టీడీపీలోని యాక్టివ్గా పనిచేసి వాళ్ళు వైఎస్ఆర్ పెద్దపాడు మండలం ఏపూర్లోని జరిగిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్ దెందులూరి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో వైసీపీ పాలనలో తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. పలువురు గ్రామస్తులు, మీరు మంజూరు చేస్తే ఇల్లు కట్టుకుంటాం, సగం వరకు డబ్బులు కూడా వచ్చాయి, ఈ వైసీపీ పాలన వచ్చాక మిగతా డబ్బులు రాక ఇల్లు పూర్తి కాక దీనస్థితిలో ఉన్నాము అంటూ వాపోయారు. చింతమనేని మంజూరు చేస్తే 100,000 రూపాయలు వచ్చాయని, ప్రభుత్వం మారాక మిగతా బిల్లు రావాలంటే ఇంటికి జగన్ బొమ్మ పెట్టాలని, వైసీపీ వాళ్ళు తమ వద్దే ఎదురు 600 రూపాయలు తీసుకున్నారని, 4 ఏళ్ళు దాటినా ఈ రోజుకి కూడా 1 రూపాయి కూడా పడలేదు అంటూ వైసీపీ నాయకుల చిల్లర పనులను బహిర్గతం చేశారు. ఏపూరు గ్రామస్తులు మరో 2 నెలల్లోనే టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాగానే ఎవరెవరికి అయితే ఈ ప్రభుత్వము అన్యాయం చేసిందో వారందరికీ తొలి ప్రాధాన్యతలో ఇంటి నిర్మాణం బిల్లులు పడేలా చర్యలు చేపడతామని చింతమనేని ప్రభాకర్ భరోసాని ఇవ్వగా గ్రామస్తులంతా హర్షం వ్యక్తం చేశారు. ఆరు 600 ఇచ్చి ఆ జగన్ గారి బొమ్మ వేసుకుని డబ్బులు కట్టింది నీ కూతురు 600 బ్యానర్ వేసుకుని నేను ఇస్తానని చెప్పి 4.5 ఏళ్ళు అయింది నేను ఇస్త్రాకేశాను, నీళ్లు పోసాను, అన్నం పెట్టాను, సగం అన్నం తింది, మిగిలిన పెరుగన్నం దాకా పెట్టాలి కాదు, అది ధర్మమా కాదా? ఆడబ్బ సొత్తు కాదు, నా అబ్బా సొత్తు కాదు, మీరు ఇచ్చిన అధికారంతో నీకు ఇల్లు ఇచ్చా అవునా? నీకు ఇంకో మాట చెప్తాను, నేను ఇవ్వకపోగా ఎదురు 600 తీసుకుంది, కానీ నీ కూతురు ఏం చేసిందో తెలుసా? ఒక్కసారి చూడు, ఒక్కసారి చూడండి, ఆడు చూసిందంటే నీ కూతురు నీ బాకీ డబ్బులు వేపిస్తాను, ముందు మీ బాకీలు కట్టాక కొత్త కొనాలు లేస్తాం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ శంఖారావును పురస్కరించుకుని ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు తండ్రి కీర్తి శేషులు, తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ పెద్దకంశెట్టి అప్పల నరసింహం గారి శిలా విగ్రహాన్ని ఎమ్మెల్యే గణబాబు స్వగ్రహం వద్ద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలోని ఎమ్మెల్యే గణబాబు కుటుంబ సభ్యులతో పాటుగా ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు టీడీపీ అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. మహారాజ్ 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 మహ
అభివృద్ధి పాలన ఎవరిదో, విధ్వంస పాలన ఎవరిదో చర్చించేందుకు గాను దమ్ముంటే వైసీపీ నాయకులు ముందుకు రావాలని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు బాబ్జీ సవాల్ చేశారు. పార్టీ కార్యాలయంలో ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం కార్యక్రమం పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 5 ఏళ్ల పాలనలో విధ్వంసం తప్ప అభివృద్ధి కనబడలేదని అన్నారు. చంద్రబాబు నాయుడు విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దారు. జగన్ ప్రశాంత విశాఖను క్రిమినల్ క్యాపిటల్గా మార్చేశారు. మన నాయకుడు విజనరీ లీడర్ అయితే ఇప్పుడున్న నాయకుడు ఏమిటో ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. విశాఖలో భూములు దోచుకోవడానికి మాత్రమే రాజధాని పేరుతో నాటకాలు ఆడారు తప్ప 5 ఏళ్ళు పూర్తయ్యాక కూడా ఒక ఇటుక కూడా వేయలేదు. మరి మీ 2019 నుంచి 2024 దాకా మీరే అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నదే దమ్ముంటే రండి ఒకే వేదిక మీద కూర్చొని మాట్లాడుకుందాం. ఈ వేదిక నుంచి సవాల్ విసురుతున్నాం. మీరు ఎవరైనా ఎవరొచ్చినా సరే పర్వాలేదు రండి. వైసీపీ నాయకులు ఎవరైనా సరే దానికి ధీటుగా సమాధానం చెప్తాకి మా దగ్గర అన్నీ ఏం చేశారని సిద్ధం. మీరు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేశారనా, అమరావతి రాజధాని కాదని 3 రాజధానులు అని చెప్పి ఒక్క ఇటుకు కూడా వేయకుండా మీ పరిపాలన చేశారేనా? మెట్ట రైతులు నడ్డి విరిచేలాగా మోటార్ల మీద మీటర్లు పెట్టారేనా? రైతుకి గిట్టుబాటు ధర లేకోకుండా మరి ఇది వరక 800,000 టన్నులు కొనేవారు, ఇప్పుడు ఏ రకంగా మీరు కొంటున్నారు అనేది ఒకసారి రైతుల్ని మరి అడిగితే తెలుస్తుంది మీ పరిపాలన ఎలా ఉందని. అలాగే పేద ప్రజలకి సంక్షేమం పేరుతోటి మీరు నేను నవరత్నాలు ఇస్తున్నాను సంక్షేమం చేస్తున్నాను అంటున్నారు. ఈవేళ మీరు ఇచ్చేది 10 రూపాయలు అయితే 100 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి లాగేస్తున్నాను. గతంలో నిత్యావసర వస్తువుల ధరలు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి? అలాగే కరెంటు బిల్లులు మరి 2014-2019 మధ్యన చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కూడా పెంచుకోకుండా పరిపాలన చేస్తే మీరు మీ పరిపాలనలో 8 సార్లు కరెంటు బిల్లులు పెంచిన పరిస్థితి. వేళ పేదవాడి నడ్డి విరిగేలాగా కరెంటు బిల్లులు ఉన్నాయి. ఇవన్నీ చూస్తే ఈ చేతితో 10 రూపాయలు ఇచ్చి మరి పేదవాడి నుంచి 100 రూపాయలు లాగేసిన పరిస్థితి కనపడతా ఉంది. అంతేకాకుండా మీరు ఇరిగేషన్ ప్రాజెక్టులకి గతంలో ఎంత ఇచ్చారు, ఇప్పుడు ఎంత ఇచ్చారు? అసలు ఇరిగేషన్ ప్రాజెక్టులను పట్టించుకుంటే ప్రాజెక్టులు కొట్టుకుపోతే కూడా మీరు ప్రాజెక్టుల మీద ఏమాత్రం శ్రద్ధ లేని మీరు పోలవరం ప్రాజెక్టు 72% కట్టి మీకు అప్పచెప్తే మీరు దాన్ని కనీసం ఇంకా మీరు 8% పూర్తి చేశారో చెప్పలేని పరిస్థితిలో మీరు ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ నాయకులు రేవు శ్రీను, నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం, కే గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలోని పలు వార్డులతో పాటుగా దళితవాడలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవు శ్రీను ఆధ్వర్యంలో 500 మంది వైసీపీ కార్యకర్తలు ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం సమక్షంలో టీడీపీలో చేరారు. సుబ్రహ్మణ్యం ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీలో చేరిన ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత ఉంటుందని, తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక పౌరుడిగా అర్థం చేసుకుంటే ఒక్క ఛాన్స్ అనే అధికారాన్ని చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అభివృద్ధి శూన్యమైపోయింది, రాజధాని లేకుండా పోయింది, పోలవరం మధ్యలోనే ఆగిపోయింది, ఎక్కడికక్కడ రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిపోయాయి, వ్యవస్థలన్నీ సర్వనాశనం అయిపోయాయి. అందుకే అందరూ ఆలోచిస్తున్నారు, ఏది ఏమైనా రేపు జరగబోయే యుద్ధంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించే గొంతు ఉండాలని పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల్ని గెలిపించాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అందుకోసమే
ఆ దిశలోనే ఆలోచించే వ్యక్తులలో ఒకరైనటువంటి రేవుశ్రీని గారు కేవలం నా కోసం నేను ఆలోచించుకోకూడదు, ఈనాడు ఈ రాష్ట్రం గురించి ఆలోచించాలి, ఈ రామచంద్రపురం నియోజకవర్గం గురించి ఆలోచించాలి, ఏదైనా ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే నేను కూడా తన మాతృ సంస్థ అయినటువంటి తెలుగుదేశం పార్టీలో చేరి ఉమ్మడి అభ్యర్థిగా ఎవరికి టిక్కెట్ ఇచ్చినా గెలిపించాలి అని ఒక ఆలోచనతో ఒక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వారి వల్లే ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కోరికను నేను, వారి కోరిక మేరకు మన కార్యకర్తలు అందరం మీటింగ్ పెట్టుకుని మన చింతలపూడి సభలో 1000 మందితో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ జాయిన్ అయిన తర్వాత నేను రెడ్డి మన ఇన్ఛార్జ్ అయినటువంటి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, ఇక్కడ మనకి వచ్చినటువంటి అబ్జర్వర్ అయినటువంటి రామారావు గారు అందరూ కలిసి పార్టీని రామచంద్రపురం నియోజకవర్గం శాసనసభ్యులు ఉమ్మడి అభ్యర్థి ఎవరికి ఇచ్చినప్పటికి కూడా తెలుగుదేశం అవనండి, జనసేన అవనండి, అది నాకవనండి, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అవనండి, తెలుగుదేశంలో అదేవిధంగా జనసేనలో ఎవరికి ఇచ్చినప్పటికి కూడా ఆ అభ్యర్థికి గెలిపి కృషి చేసి ఉన్నతమైన స్థానంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కోరుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నియోజకవర్గం అభివృద్ధికి ముందుకు తీసుకెళ్ళడానికి నేను కోరుకుంటూ మా అందరం కూడా ప్రభుత్వ భూమి పరిరక్షణకై సిపిఐ ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గ పరిధిలో గల స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద 3 రోజుల పాటు స్థానిక సిపిఐ నాయకుడు శాఖ రామకృష్ణ ఆధ్వర్యంలో దీక్షను చేపట్టారు. ఈ దీక్షకు మద్దతుగా సిపిఐ నాయకులు తాటిపాక మధు, జాతీయ కార్యదర్శి తోకల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదవారికి చెందాల్సిన ప్రభుత్వ భూమి రాజకీయ అక్రమదారులు స్వాధీనం కాగా దాన్ని అడ్డుకోవడం జరిగిందని, నిజమైన లబ్ధిదారులకు జగనన్న పట్టాలు ఇవ్వకుండా స్థానికేతలకు ఇవ్వడం జరుగుతుందని దుయ్యబట్టారు. రాజకీయ లబ్ధి కోసం పట్టాల డ్రామా ఆడితే తగిన బుద్ధి చెప్పవలసి వస్తుందని సిపిఎం నాయకులు మరోసారి హెచ్చరించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాకల లేని రాష్ట్రంగా చేస్తానని గత 5 సంవత్సరాలుగా ఎవరైతే దేవస్థానం భూముల్లో, చెరువుల భూముల్లో, ప్రభుత్వ భూముల్లో, ప్రారంభ భూముల్లో నివాసం ఉంటున్నారో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇస్తారని, అక్కడే ఇల్లు కడతానని హామీ ఇచ్చాడు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మన పిఠాపురం నియోజకవర్గంలోనే ఇంత దగా చేస్తే దీన్ని సిపిఐ చూస్తూ ఊరుకోదు. ఇప్పటికే మరి పిఠాపురం నాయకులు శాఖ రామకృష్ణ గారి నాయకత్వంలో పలు ఉద్యమాలు జరిగినాయి. పలు ఆందోళన చేసిన ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ, ఇక్కడ ఉన్న తహసీల్దార్ కానీ, ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ కానీ స్పందన శూన్యం ఉంది. అందుకనే 3 రోజుల పాటు శాంతియుతంగా అల్లూరి సీతారామరాజు మా ముందు ఉన్నాడు, ఆయన పోరాట స్ఫూర్తితో మేము నిరాహారదీక్ష చేస్తున్నాము, ఇప్పుడు గాంధీజీ స్ఫూర్తితో చేస్తున్నాము, రేపు సీతారామరాజు స్ఫూర్తితో ఈ పోరాటాన్ని మరింత ఎక్కుపెట్టి కలెక్టర్ మెడలో, ఎమ్మెల్యే మెడలో ఉంచుతామని, అందుకనే మీనమేష లెక్కించకుండా వాళ్ళందరూ ఈరోజు ప్రభుత్వ భూమి పరిరక్షణకై సిపిఐ పార్టీ పిఠాపురం నియోజకవర్గం 3 మండలాల పేద ప్రజల్ని, కార్మికుల్ని కలుపుకుని ఇవాళ 3 రోజులు దీక్ష చేపట్టడం జరిగింది. అయితే ఇవాళ చూస్తూ ఉన్నాం జగనన్న కాలనీలో పూర్తి స్థాయిలో ఏ పేదవాడికి కూడా ఇళ్ల స్థలం లభించలేదు. అదేవిధంగా స్థలం పట్టాలు ఇచ్చినా కూడా ఇంతవరకు స్థలం చూపించలేదు. రిజిస్ట్రేషన్ మాత్రం చూపిస్తున్నారు కానీ అది స్థలం మాత్రం చూపించట్లేదు. అదేవిధంగా పిఠాపురం జగ్గ చేరువు అక్రమ కాంతులకి గురవుతుంటే సిపిఐ పార్టీకి అడ్డుకుని 257 సర్వే నెంబర్ని కార్మికులకి కాలనీగా ప్రకటించాలని మేము సిపిఐ పార్టీగా ఏఐటీసీగా డిమాండ్. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత సంతరించుకుంటుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు ధర్మాన ప్రసాదరావు చెప్పారు. అయితే దీని చరిత్ర సంస్కృతులకు సంబంధించిన సమగ్రమైన గ్రంథం ఏదీ రాలేదని అన్నారు. తన కోరిక మేరకు వామపక్ష భావాలు గల వారైన సీనియర్ జర్నలిస్టు నల్లి ధర్మారావు హర్షవల్లి పేరుతో ఈ గ్రంథాన్ని తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మన జిల్లా చరిత్ర సంస్కృతికి సంబంధించిన విషయాలను వెలికి తీయడం ద్వారా భావితరాలకు రచయితలు ఎంతో మేలు చేసిన వారే అవుతారని
చెప్పారు. ఎంతో పరిశోధన చేసి ఈ గ్రంథాన్ని రచించిన ధర్మారావు కలం నుంచి మరెన్నో రచనలు రావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలోని డీకే చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి తుప్పల రవీంద్రబాబు, ఎస్ఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ సూర శ్రీనివాసరావు, సీనియర్ న్యాయవాది పాలిశెట్టి మురళీకృష్ణ, ప్రజా ఉద్యమ నాయకులు బొడ్డేపల్లి మోహన్ రావు, వైసీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సిమ రాజశేఖర్, వాణిజ్యవేత్త ధర్మాన ఉదయ్ భాస్కర్, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మూకల తాతబాబు, లూకలపు లక్ష్మణ్ దాస్, శ్రీకుర్మం పాలక మండలి సభ్యులు పొన్నాడ ఋషి తదితరులు పాల్గొన్నారు. అరసవెల్లి దేవస్థానంలోని అన్నదాన కార్యక్రమానికి గాను రెవెన్యూ మంత్రి అదనపు పిఎస్ కావలిపాటి రవిశంకర్ తన తల్లి కృష్ణవేణి జన్మదినోత్సవం సందర్భంగా 100,000 రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఆ చెక్కును ఈ కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ మంత్రి ధర్మాన చేతుల మీదుగా అరసవెల్లి పాలక మండలి ప్రతినిధులకు అందించారు. అందులో ఎవరైతే సూర్య ఉపాసన చేస్తాడో వాటిని గొయ్యిలో పెట్టి మీదన ఎద్దును బలిస్తే ఆ రక్తంతో తడిసి వాడు సూర్యోదయంలాగా బయటకు వస్తాడు. అలాగే మాంసం తిన్నాడు, కపాలంలో తిన్నాడు, కాపాలకి శాక్తం ఇలాంటి బోళ్ళు 6 శాతం ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు నాగరికతకి పనికిరానివి, సహించలేనివి. దాన్ని శంకరాచార్యులు 6 మతాలు సంస్కరించి 5 మతాలు చేసి సయువుగా మార్చారు దాన్ని. అందుకని ఆయన సన్మత శాఖ సన్మత సంస్థాపకుడిగా సంస్థాపక ఆచార్యులుగా శంకరాచార్యుల పేరు. అంటే సౌరం అనేది శంకరాచార్యులకు ముందే ఉంది. సూర్యోపాసన అరసవెల్లి నిర్మాణం శంకరాచార్యుల ముందే జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.